ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో కథతో వచ్చేసాను. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇతరులతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని కథలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డు నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. ఇది చూసి నీటిలోనికి వెళ్ళాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క తాబేలు చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది. నక్క తాబేలు దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని చూసింది. కానీ పైన గొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టుకుంది. ఇలా నక్క తనను పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగబట్టుకుని ఉన్నది. ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటికి పెట్టసాగింది. అప్పుడు తాబేలు నక్కతో ఇలా అంది, అయ్యో నక్క బావ, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలోని ఇతర మాంసమైనా తినలేవు అంది తాబేలు. ఎందుకలా అన్నది అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. అప్పుడు తాబేలు ఇలా అంది, నా శరీరం తీరే అంత నక్క బావ, నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను, మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడిపోతాను అంది. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత అడుపారా తినొచ్చు. అసలే జిత్తుల మారి నక్క మహా తెలివైనది కదా. తాబేలు మాట నమ్మినట్టుగానే తల ఊపింది. తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా గాలితో నొక్కిపెట్టింది. కాసేపు అయ్యాక తాబేలు ఇలా అంది, నక్క బావా, నేను పూర్తిగా నానాను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతానని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకొని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున్న నీళ్ళకు జారిపోయింది. ఉపాయంతో ప్రాణాలు తగ్గించుకుంది.